అది సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం. అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక క్షణం కూడా దానికి క్షమించం. క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి. గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. రెండు రాష్ట్రాలు ఎక్కడ తీసుకపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టాం, భేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం. మాకు రెండు నాలుకలు లేవు. ఎందండి అది ఎట్లా నమ్ముతారండి? కష్టమవుతుంది కదా. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా. తర్వాత సంగతి కదా. మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాలే నాకు. అన్న మెహర్బానీ ఏముంది, ఆయనకు అర్థం కాదు. ఆటోమేటిక్ అన్నాయా బాబు, నేను ఏమంటున్నా అంటే అది ఎంత వస్తుందా? మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ. షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరు రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేసినారు. చాలా పన్నులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్ల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది రాయి, ఇది నిజమా కాదా చెప్పాలి, దమ్ముంటే. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లరి నారాయణ గారు కూడా మాట్లాడినరు. దాని పాసిబిలిటీ ఏంది, ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా, ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా నీకు ఓపెన్గా చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా ఇట్లా? నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా.